ఈ నెల సెప్టెంబర్ 29-30 తారీఖుల్లో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ జాతర అని జరుగుతుంది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి జాతర. గతంలో నా చిన్నతనంలో నాకు తెలిసి 2000 మంది అట్లా వచ్చేవారు, తర్వాత 20,000 అయ్యారు. ఇప్పుడు సుమారు 4 లక్షల మంది భక్తులు ఆ 2 రోజులే పోలేరమ్మ జాతరకు వస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఆ అమ్మవారికి మొక్కుబడిగా పొట్టేళ్ళని వాటిని బలి ఇవ్వడం, దానివల్ల శుభం కలుగుతుందని నమ్ముతుంటారు. అయితే గ్రాడ్యువల్గా అది మంచిది కాదనేటువంటి మార్పు కూడా ప్రజల్లో వచ్చినందువల్ల, గతంలో జరిగినంత స్థాయిలో ఇప్పుడు జంతుబలులు జరగడం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది కూడా సుమారు 2000కు పైచిలుకు జంతుబలులు ఆ ఒకరోజే జరుగుతాయనేది మా పోలీస్ రికార్డ్స్లో ఉంది. ఈ మధ్య దాన్ని ఒక సైంటిఫిక్గా కూడా స్టడీ చేసి చూపిస్తే, ఈ జంతుబలుల కారణంగా అనేక మంది రావడం, అనేక జంతువులను బలించడం కారణంగా ఆ రక్తము, ఆ అనిమల్ రిఫ్యూజ్ అంతా కూడా పక్కనే ఉన్న డ్రైనేజీలోకి పోవడం, ఆ డ్రైనేజీకి ప్యారలల్గానే వెంకటగిరి మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా ఉండడం వల్ల ఇది అనారోగ్యానికి హేతు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లస్ చట్టాలు కూడా ఈ జంతుబలి నిషేధిస్తున్నాయి. జంతుబలి బహిరంగంగా చేస్తే అందుకు కఠినమైనటువంటి కారాగారము, చక్కటి డబ్బు ఫైన్గా కూడా ఉంది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ ది క్రైమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ పోలీస్ డ్యూటీ. ఈసారి ప్రివెన్షన్ ఆఫ్ ది క్రైమ్లో ఇది కూడా క్రైమే, అయితే దీన్ని ఎన్ఫోర్స్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, ప్రజల మత విశ్వాసాలతో కూడుకున్నది కాబట్టి ఈ సంవత్సరం మేము వినూత్నంగా నెల్లూరు జిల్లా పోలీసులు దీని మీద చైతన్యం తీసుకురావాలని ఒక సంకల్పం కలిగింది. అందులో భాగంగా మేము జీవకారుణ్య సంఘము, బ్లూ క్రాస్ సంఘము, అనిమల్ వెల్ఫేర్ బోర్డు వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరి చేతి ఇక్కడ అధ్యయనం చేయించి ఒక కార్యక్రమాన్ని రూపొందించాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీని పెట్టాము. మేము చెప్పేది ఏంటంటే, ప్రజలకి ఇది మత విశ్వాసాలకి, మీ మత విశ్వాసాలకి భంగం కలిగించేది కాదు. మీరు మాంసాహారాన్ని భుజించవద్దు, శాకాహారులు కండిని మేము ప్రచారం చేయట్లేదు. బహిరంగంగా జంతు బలి చేయడము క్రూరము హీనమే కాకుండా అనారోగ్య హేతుము, అపరిశుద్ధం, కాబట్టి ఒకసారి ఆలోచించండి అనే మా సందేశం. ఈ చైతన్యానికి భాగంగా మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు అమల అక్కినేని అమల బ్లూ క్రాస్ అధ్యక్షులంటే అక్కినేని అమల గారు చేత అక్కినేని నాగార్జున గారి ద్వారా ఒక సందేశం రికార్డ్ చేసి పంపించారు. ఆ సందేశాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్స్ ద్వారా తెలియజేస్తున్నాం. ప్లస్ స్కూల్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి కొంతమంది విద్యార్థులు, 16 మంది విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళు ఈ నెల 16 నుంచి 21 వరకు కూడా గ్రామాలు తిరిగి ప్రజలకి చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ఒక వాల్ పోస్టర్ అతికించి వాల్ పోస్టర్లు ఇందువల్ల కరిగి అనద్దాన్ని తెలియజేయడం, అదేవిధంగా కలెక్టర్ ఎస్పీల యొక్క అప్పీల్, ఇది చట్టరీత్యా నేరం కాబట్టి చట్టాన్ని వ్యతిరేకించకండి అని అప్పీల్ ఉండే పోస్టర్లను అతికించడం, వాటితో మాట్లాడడం, లేకపోతే ఇంటింటికి తిరిగి కరపత్రాలు ఇవ్వడం, జంతు బలికి బదులు ఆఫరింగ్గా గుమ్మడికాయలో కుంకుమ కర్పూరం లాంటివి పెట్టి ఇచ్చుకోవచ్చని మన పురాణాలు వేదాలు చెప్తున్నాయి కాబట్టి ఇట్లాంటి ఆల్టర్నేటివ్ చూడండి అని చెప్పడం, అట్లా ప్రచార కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఆ రోజు 26 తారీఖున వెంకటగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించదలుచుకున్నాం విద్యార్థుల చేత. జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులందరినీ కూడా ఇందులో పాల్గొనవలసింది అప్పీల్ చేశాము. ఆ రోజు ప్రముఖ సినీ నేపథ్య గాయని ప్రణవి గారు ఈ భూతదయకి సంబంధించిన పాటలు పాడతారు. అదేవిధంగా బ్లూ క్రాస్ హైదరాబాద్ సంస్థ అధ్యక్షులు అయినటువంటి అక్కినేని అమలా నాగార్జున వచ్చి ఆ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించి ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఆ ర్యాలీ యొక్క ఉద్దేశం కూడా వెంకట ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఈ పిల్లలు అనేటువంటి ఆలోచన రేకెత్తించడం, ప్లస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని పిలిపిస్తున్నాం కాబట్టి ఆ విద్యార్థుల్లో కూడా ఈ ఆలోచన రావాలి, ఓహో దేవతలకి ఆఫరింగ్గా జంతుపిల్ల చేయాల్సినటువంటి అవసరం లేదు, అందువల్ల అనారోగ్యం రావడమే కాకుండా అది క్రూరమైనటువంటిది, వేరే రకంగా చేయొచ్చు అని ఒక మెసేజ్ పిల్లలకు కూడా పంపించాలని. అదేవిధంగా 29వ తారీఖు మాంసాహారాన్ని భుజించవద్దని మేము చెప్పట్లేదు. ఇప్పుడు జరుగుతున్న పద్ధతి అనారోగ్యానికి హేతు అంటున్నాం కాబట్టి అందుకు ప్రత్యామ్నాయంగా ఏపీ పౌల్ట్రీ అండ్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడి అక్కడ టెంపరీగా కొన్ని స్లాటర్ హౌసెస్ని ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో హైజీనిక్గా ఈ కావాల్సినటువంటి అనిమల్స్ని డ్రెస్సింగ్ చేసిస్తారు ఫ్రీగా. మహమ్మదీ సోదరులు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు విందుల్లో పాల్గొనే పక్షంలో వాళ్ళకి హలాలతో కూడా చేపించేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ఆఫరింగ్స్కి జంతు బలులను బహిరంగంగా వధించడం కంటే కూడా గుమ్మడికాయ లాంటివి ఇచ్చి ఈ పద్ధతిని ఉపయోగించుకోవాలని ప్రజలకు మేము హితవలుగుతున్నాం. ఈ సంవత్సరం మాది కేవలం చైతన్యమే. ఎన్ఫోర్స్మెంట్ చట్టరీత్యా కేసులు పెట్టడం అట్లా పెట్టడం మంచిది కాదనుకుంటున్నాం. ప్రధాన రీజన్ ఏంటి, ఇది అనేక మందితో ముడిపడిన సమస్య, మత విశ్వాసాలతో కూడినటువంటి సమస్య,
ప్లస్ అనాదిగా వస్తున్నటువంటి సమస్య. స్లోగా ఆలోచన రేకెత్తిస్తే మార్పు వస్తుందని మా ఉద్దేశం. ఇప్పుడు సుమారు 2000 పైచిలకు జంతువులను ఆ రోజు వధిస్తారని అంచనా. ఆ 2000లో ఒక 5% జంతువులు ఆ రోజు వధించడం తగ్గినా కూడా మా ప్రయత్నం సఫలీకృతమేనని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫోర్త్ టౌన్ ఎస్ఐకి ఇచ్చి వాళ్ళ ఎగ్రీమెంట్స్ ఎవరు ఉన్నారు అది కాదు గ్రామస్తులు కాబట్టి ముందు పాఠాలు పాట పెట్టాలి. ఎవరికి హాని చేయకూడదు. దేవుడు సృష్టించిన ప్రతి జీవితం లక్ష్యం. ఈ విషయాన్ని నమ్మితే మనందరికీ నచ్చుతుంది. భారతదేశ చట్ట విషయాన్ని వాతావరణం గురించి కూడా మనం పాటిస్తాం. మనం అతి పవిత్రంగా భావించి సదుపాయాలు ఏర్పాటు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే జంతు పని వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్స్ మీ ఆరోగ్యం అందరి ఆరోగ్యం. ఇంకో విషయం ఏంటంటే